గోరంట్ల మాధవ్ సీటుకి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ సెగ తాగపోతుందా దానికి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ గోరంట్ల మాధవ్ సీటుకి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ సెగ తాగుతోందని దానికి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు గోరెంట్ల మాధవ్ సీటుపై కన్నేసారా జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులకే ఆ సీట్ని కేటాయించబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏవో కొన్ని అవినాభ సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కూడా ఒకటి వార్తలు వచ్చాయి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇంటి మీద రైడ్స్ అయినప్పుడు ఆయన ఇంట్లో మంచం నుంచి ఆఖరికి వాష్రూమ్లో షింక్ వరకు అన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి బంగారం ప్లేట్లోనే తింటారు అన్నట్టుగా రకరకాల కథనాలు వచ్చాయి ఆ తర్వాత కడప సం పులివెందుల సందర్భంగా బ్రాహ్మణి స్టీల్స్ అనేదో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు బట్ అది అవ అవ్వలేదు సో అప్పటి నుంచి వీళ్ళకి ఎంతో కొంత రిలేషన్స్ ఉన్నాయి బట్ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉండొచ్చు కారణం లేదైతే కానీ లోపాయకారంగా చాలా వరకు కలిసి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని కూడా మరొక వార్త ఉంది అయితే ఇప్పుడు గోరంట మాధవ్ గారి హిందూపురం నియోజకవర్గం సంబంధించి ఆ గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్ సెగ అంటే గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్లో పనిచేసే కీలకమైన వ్యక్తి తాలూకా వ్యక్తికి కానీ వ్యక్తి బంధువులకు కానీ సోదరికి కానీ ఎవరికో ఇచ్చే గా ఉంది అని చూచాయిగా వార్తలు వస్తున్నాయి అట్లా దాంట్లో ఎంతో కొంత వాస్తవం కూడా ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే గోరంట్ల మాధవ్ గారికి ఇమేజ్ పరంగా చాలా డ్యామేజ్ అయింది అప్పట్లో ఆయన వీడియోస్ కొన్ని లీక్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఆ తర్వాత ఆయన నేను కాదు దాని మీద కేసు వేసి నాకు నా వీడియోలు మళ్ళీ వైరల్ అవ్వకుండా చూడండి అని మార్పింగ్ వీడియోస్ మార్ఫింగ్ అని చెప్పడం లేదా తర్వాత కూడా వేరు ఎవరు ప్లే చేస్తే దాని మీద కేసు వేస్తాను అన్నట్టుగా ఆయన చెప్పడం చాలా జరిగాయి సో ఈ పరంగా చూస్తే ఆయనకి ఆ నియోజకవర్గం సంబంధించి కొంత వ్యతిరేకత అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా కూడా ఆయనకి అనుకున్నవి అనుకున్న విధంగా జరిపించుకోగలరు నడిపించుకోగలరు అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తే అయితే ఏదైతే ఈ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండే కర్ణాటక ఏరియా ఉందో ఈ తీర ఈ ఏరియా అంతా కూడా బార్డర్ ప్రాంతం అంతా కూడా గాలి రెడ్డి గారికి సంబంధించిన చాలా కంపెనీలు కానీ ఎస్పెషల్లీ కాలేజెస్ కానీ చాలా ఉంటాయి సో అక్కడ ఆ లోకల్గా ఉండే అక్కడ కర్ణాటకలో స్థిరపడ్డ తిరుగువారు కానీ లేదా అక్కడ కొంతమంది కర్ణాటక ప్రాంత వాసులు కానీ మ్యాక్సిమం ఫేవర్గా ఉంటారు బట్ గ గడిచిన ఎలక్షన్స్లో ఎందుకో బాగా ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళు ప్రభావం చూపించలేకపోయారు సో ఇప్పుడు ఆయన అనుచరులు సంబంధించి ఎవరైతే ఉన్నారో మైనింగ్లో కీలక పాత్ర పోషించేవారు గాలి జనార్ద్రెడ్డి గారి మైనింగ్ కంపెనీకి సంబంధించి శ్రీరాములు గారు అని ఎవరో కీలక వ్యక్తి ఉన్నారంట ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి సోదరి కానీ ఈ ఈ స్థానం మీద పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అర్జీ పెట్టుకుంటే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చాలామంది వైసీపీ శ్రేణుల్లోనే మాట్లాడుకుంటున్నారు సో ఓవరాల్గా అయితే అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఆయన అనుచరులకే ఇచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నూట యాభై ఒక్క స్థానాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ అక్కడ చూస్తే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఒక తీసుకోవాలి మనమే గెలిపించుకోవాలనే కాన్సెప్ట్లో ఆల్రెడీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొంభై మంది వరకు మార్చే అవకాశం ఉంది అంటున్నారు ఇలాగ ఇరవై ఐదు స్థానాలకు వస్తే ఇక్కడ పదిహేను మంది వరకు కూడా మార్చేసే అవకాశం ఉందని అంటున్నారు ఆ పదిహేను మందిలో గోరంట్ల మాధవ్ గారి స్థానం కూడా ఎగిరిపోయే అవకాశం ఉందని ఇప్పటికే వార్తల్లో మనం చదివాం అంటే చూచాయిక ఆయన ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ లోక్సభకు సంబంధించి అని అనుకుంటున్నారో అందరినీ మార్చితే గెలుస్తామనే తాపత్రయంలో గెలుస్తామని అపోహలో సంథింగ్ ఉన్నారు కాబట్టి ఈసారి పాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ మంత్రులు కానీ సిట్టింగ్ ఎంపీలకు కానీ చాలామందికి కూడా మొండి చేయి చూపించే అవకాశం ఉంది దాని తద్వారా ఆయన అనుకున్న వ్యక్తుల్ని అక్కడ ప్రమోట్ చేయడం కానీ లేదా అతను అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గాలి జనందరెడ్డి తాలూకా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని కొన్ని పర్టికులర్ స్థానాల్లో పెట్టి గెలిపించుకోవాలి అనే తాపత్రయంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కొంత కొద్ది మందినే చేస్తున్నారు మ్యాక్సిమం తొంభై ఒక తొంభై మంది వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంటేజ్ వాళ్ళని సిట్టింగ్ వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అనుయాయులే పోటీ చేసే అవకాశం ఉందని బలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట వాస్తవం అందులో ఈ వాస్తవం కూడా కొంత ఉంది ఎవరెవరికైతే ఇప్పుడు గోరంట మాధవ్ గారు కానీ లేదంటే ప్రజెంట్ మంత్రులకు కానీ ఎవరెవరికైతే ఇవ్వకూడదని అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గతంలో కొన్ని సత్సంబంధాలు ఉన్నట్టుగా మనం వార్తల్లో కూడా చూసాం బట్ ఒకే సామాజిక వర్గం కాబట్టి మోస్తరుగా కానీ కొన్ని పరిచయాలు ఒక స్థాయి వ్యక్తులు కాబట్టి ఉన్న ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన బార్డర్ ప్లేసుల్లో కూడా ఆయన ఏదో ఒక స్థానాల్లో అతని తాలూకు వ్యక్తుల్ని పోటీ చేయించి గెలిపించుకొని ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే మన తెలంగాణ ఎలక్షన్ సమయంలో బరిలక్క గారు పోటీ చేసి ఇండివిజువల్గా పోటీ ఆవిడ ఆ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఒక పర్టికులర్గా జగ గాలి జనార్దన్ రెడ్డి గారి టీం వచ్చి సర్వే కూడా చేసింది మనం అది వార్తలో కూడా చూసాం ఒక పర్టికులర్గా సర్వే వచ్చి ఈ బరిలక్క ఎంతవరకు కరెక్టు ఈమె తెలంగాణలో ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుంది అటువంటి వ్యక్తులను ఎంచుకొని ఆయన ప్రభావం ఒకవేళ కొత్త పార్టీ పెడితే అందులో ఆయన తీసుకోవాలని ఆంధ్రాలోను అక్కడ ఐ మీన్ రాయలసీమలోను తెలంగాణలోను కూడా జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన కొత్త పార్టీలో కొంతమంది ఆయన అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఒక ప్రయత్నం అయితే ఆరు నెలల నుంచి స్టార్ట్ చేశారు ఆరు నెలల సంవత్సరం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆయన అనుచరులు పెట్టి ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఆయన పార్టీ తరఫున కొంతమంది పెట్టి మెల్లగా ఆయన ప్రభావాన్ని ఇటు బార్డర్లో బార్డర్కి ఇటువైపు కూడా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఆయన అనుచరుల్ని ఇక్కడ హిందూపురంలో సీటుకి అడగడం జగన్మోహన్ రెడ్డి గారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరోవైపు తెలంగాణలో కూడా ఒకటి రెండు లోక్సభ స్థానాల్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉంది దానికి మనకు తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఒక టీం జనార్దన్ రెడ్డి గారి టీం ఒకటి సర్వే చేశారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సో ఏదైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామందికి మార్చుదాం అనుకుంటున్నారు కదా సో ఆ మార్చాలనుకున్నప్పుడు ఎట్లాంటి రిఫరెన్స్లు ఇలాంటి సోకాల్డ్ ఏవైతే ప్రపోజలు ఉన్నాయో అక్కడ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆ మిగతా వాళ్ళకి సిట్టింగ్ వాళ్ళకి మొండి చేయి చూపించే అవకాశం అయితే ఉంది అంటే గోరంట్ల మాధవ్ గారు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నలో భాగంగా మీ సీటు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారా అని అడిగితే నా సీటు నాకు ఇచ్చిన లేదు జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి ఎవరికైనా కేటాయించినా కానీ నా మద్దతు వాళ్ళకి ఉంటుంది అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఏంటి ఆయన సీటుకి జగన్మోహన్ రెడ్డి ఎసర పెట్టబోతున్నారు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ సెగ ఆయన సీటుకు తాకపోతుందని గోరంట్ల మాధవ్ ముందే భావించగలిగారా అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు మాక్సిమం అండి అంటే అతను ఒక్కరే కాదు ఇప్పుడు మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు అవే వ్యాఖ్యలు చేశారు తర్వాత రోజా గారు అవే వ్యాఖ్యలు చేశారు ఇకపోతే చాలామంది సీనియర్లు మంత్రులు కూడా ఇండైరెక్ట్గా ఏమి చెప్తున్నారంటే మాకు ఆ సీటు ఆ స్థానం మాకు దక్కదు అనే సంకేతాలు వాళ్ళకి వచ్చినట్టు ఉన్నాయి అందుకే అలా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అల్టిమేట్గా సీఎం అవ్వాలి ఆ స్థానంలో ఎవరు నిలబెట్టినా వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం పోటీ చేస్తాం ఆయన మాట మేము జవదాటం ఆయన ఎవరికి చెప్తే మేము వాళ్ళకే సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు దాని అర్థం ఏంటి అవ్వ పేరే ముసలమ్మ అబ్బ ఇవ్వట్లేదు అంటే అర్థమేంటి ఎవరికి ఇచ్చినా మేము మద్దతు ఇస్తామంటే ఏంటి వీళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి మద్దతు ఇస్తామని అంటున్నారు కదా నిజంగా వీళ్ళకి ఇవ్వట్లేదు మనసు బాధగా ఉన్నప్పుడు కార్యకర్తలు నేను చెప్పాలి బట్ అలా కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్తే రెబల్గా అయిపోయి ఎదురు తిరిగినట్టు ఉంటుందని అలా చెప్పకుండా పాము చవ్వదు కర్ర విరగదు అన్నట్టుగా అలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు బట్ వాళ్ళకి కూడా ఎండియా సంకేతాలు ఇల్లాయి కాబట్టి ఈసారి వాళ్ళందరికి కూడా మొండి చేయి చూపిస్తారని అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేము ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రపోజ్ చేసినా వాళ్ళకి వాళ్ళ పక్కన నిలబడి మేము మద్దతు ఇస్తాం వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్ చేస్తాం వాళ్ళ తరఫున మేము క్యాన్వాసింగ్ చేస్తాం అని ఏవో కథల కథలుగా చెప్తూ ఉంటారు బట్ అందరికీ చూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉందని కూడా తెలుస్తోంది మరోవైపు ఆయన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ వాళ్ళు కొత్త వాళ్ళని పెచ్చే పెట్టే ప్రపోజలు ఉన్నారు సిట్టింగ్లను కూడా పక్కకు తప్పించే ప్రయత్నం ఉన్నారు అందులో గోరెంట్ల మాధవ్ లోక్సభకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అయితే ఇప్పటికే మనకు న్యూస్ అంతా వైరల్ అవుతుంది తొంభై స్థానాల వరకు కూడా సిట్టింగ్లు మార్చేసే ఆలోచనలో ఉన్నారు ఇంకొంతమంది షఫిల్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు సో ఖచ్చితంగా గోరెంట్ల మాధవ్ గారికి అతం అయితే జనార్దన్ రెడ్డి గారి అనుయాయుల సేగ తగబో తగలబోతుంది అనమాట ఓకే Okay, sir. Thank you so much. Thank you.